చింత తచ్చినా పులుపు జల్లి తావది, వాళ్ళ బల్బు అంతకంటే తావది. కాంగ్రెస్లో కొద్దిగా అది ఎక్కువ. వాళ్ళు అందుకే వాళ్ళ మాటలు చూస్తున్నారు మీరు. ఉత్తర కుమార్ రెడ్డి గారు, ఇక ఆయన డైలాగులు అయితే అబాబాబాబాబా, నేను సైనికుని, నువ్వు సైనికునివా, ఎప్పుడైనా సైనికుని నువ్వు. మీరందరు ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ తెల్లారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు నాకు ఎరికే, ఏమంటారు, ఏ ఆయన బచ్చగాడు. మరి ఈ బచ్చగాళ్ళే కదా తెలంగాణను తీసుకొచ్చిందని గుర్తిస్తాను. మీరు దద్దమ్మల లెక్క ఇళ్లలో వండుకున్న నాడు, దద్దమ్మల లెక్క ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు ఇలా బాగా ఎగిరెగిరి పడుతున్నా, 6 అడుగుల నాయకులు 5 అడుగుల నాయకులు అందరూ ఎగిరెగిరి పడుతున్నారు. ఎవరైతున్నారో ఈ చిచోరాగాళ్ళందరూ ఇళ్లలో వండుకున్నప్పుడు, ఈ చిల్లర సన్నాసులందరూ ఇళ్లలో వండుకున్నప్పుడు, ఈ బచ్చగాళ్ళు కాదా ఆనాడు తెలంగాణలో మిమ్మల్ని ఉరికించింది, గుర్తు చేయాలని నేను కొడతా ఉన్నా. నేను సైనికున్నట, నేను అడుగుతా ఉన్నా, నేను సైనికున్నట్టు ఆయన సైనికునివా నువ్వు. తెలంగాణ విద్యార్థులు రోడ్ల మీద తెలంగాణ ఉద్యమంలో వీర సైనికుల్లాగా పోరాటం చేస్తుంటే ఇంట్లో దాక్కున్న దద్దమ్మవు నువ్వు. నువ్వు సైనికుడు ఎక్కడైతే నాకు అర్థం కాదు. మంత్రి పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని, కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఇంకొకడు వాంతికి చేసుకుంటే దాన్ని నాకి మంత్రి అయినోడు దద్దమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన నట నేను సైనికుని లేదా పోటుగాన్ని, నువ్వు సైనికుని కాదు బంట్రోతువు, ప్రెసిడెంట్ వెనుక దాక్కున్నావు నువ్వు, మాకు తెలియదు అని సంగతి. నేను పెద్ద సైన్యాన్ని నడిపినోడిని అని డైలాగులు కొడుతున్నాడు ఈరోజు. ఇక ఇంకా కొంతమంది అయితే ఇక వాళ్ళ గురించి మాట్లాడితే మనది మనం తక్కువ వేసుకున్నట్టే. కానీ నాకు బాగా ఎరికే ఏమంటారంటే, మనమేమన్నా గట్టిగంటే ఏ మీరు బచ్చగాళ్ళు. 100% నేను చెప్తా ఉన్నా, మళ్ళీ ఏ బచ్చగాళ్ళు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వచ్చినారో ఈ విద్యార్థి వీరులు, వాళ్ళే మళ్ళీ మీకు రేపటి రోజున గుణపాఠం చెప్తారని చెప్పుకుంటే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవలంబిస్తున్న విధానం కానీ వాళ్ళ ఆలోచన కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలి. వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు ఇవాళ నేను చూసిన బట్టి విక్రమార్క గారు, ఆయన అంటాడు ఇది ఒక కుటుంబానికి ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. వాస్తవం నేను కూడా ఒప్పుకుంటా, ఖచ్చితంగా ఇది ఒక కుటుంబానికి ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. ఏ కుటుంబం? రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. ఏ రాహుల్ గాంధీ కుటుంబం అయితే, ఏ రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాతనైతే ఆనాడు ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేసిండో, రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. ఏ రాహుల్ గాంధీ కుటుంబంలో ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ ఆనాడు 68లో 369 పిల్లలను ఇక్కడ పొట్టన పెట్టుకున్నదో, ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణ పౌరుషానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇదనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెట్టి ఆఖరికి 100 మంది పిల్లల ఉసురు పోసుకున్న కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజల పౌరుషానికి మధ్యన జరుగుతున్న పోటీ అని నేను చెప్తా ఉన్నా. ఢిల్లీ బల్బుకు తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న పోటీగా నేను మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆలోచించమని కోరుతున్నా. వాళ్ళు మాట్లాడే మాటలు నిన్న నేను చూసిన టీవీలో ఒక ఆమె, ఎవరో కాంగ్రెస్ నాయకురాలు ఏమన్నదో మీరు కూడా చూడొచ్చు. బిచ్చమేసింది సోనియాగాంధీ, బిచ్చమేసింది తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం అట, బిచ్చమేసిన అది. ఇదా మీరు మాట్లాడే మాటలు. ఇంకొక ఆయన అంటాడు జానా రెడ్డి, తలుసుకుంటే కాశ్మీర్లో ఉగ్రవాదులను అణచేసిన వాళ్ళం, పంజాబ్లో ఉగ్రవాదులను అణచేసిన వాళ్ళం, తలుసుకుంటే 5 నిమిషాల్లో తెలంగాణను కూడా ఖతం చేద్దాం మేము, ఆ ఉద్యమాన్ని కూడా అణచేసిన వాళ్ళం అని జానా రెడ్డి మాట్లాడుతుంది. ఇవన్నీ వీడియోలలో ఉన్నాయి, నేను చెప్తలేను సొంత కవిత్వం. ఒక్కొక్కరు, ఇక బలరాం నాయక్ అని ఇంకొకటి ఉన్నాడు, కాంగ్రెస్ కోటేయకపోతే నేను తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాలో కలుపుతా అంటాడు. ఇది వీళ్ళ బతుకు అంటే, ఇంత కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఇంత కష్టపడి మీరందరూ పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసికట్టుగా పనిచేసి తెచ్చుకున్న తెలంగాణ, కొంతమంది భిక్ష అన్నట్టు, కొంతమంది ఏదో దయ తెలిస్తే మనకు వచ్చినట్టు ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు వింటా ఉంటే కడుపు మండుతున్నది. కానీ దానికి తిరుగులేని సమాధానం మళ్ళీ మనం మాటలతో సమాధానం చెప్పడం కాదు, చేతలతోనే సమాధానం చెప్పాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఖచ్చితంగా కాంగ్రెస్ కాటుకు ఓటు దెబ్బతో సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నదని చెప్పుకుని తెలియజేస్తా ఉన్నాను.